పేద మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ కో చైర్మన్ కాసు ప్రసాద్ రెడ్డి అన్నారు. మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ 19వ శాఖను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లో ఏర్పాటు చేశారు. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, అతిథిగా సినీ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ లాభాపేక్షతో కాకుండా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ రంగంలోకి రావడం జరిగిందని తెలిపారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన సేవలు అందించేందుకు హాస్పిటల్ యాజమాన్యం కృషి చేయాలని సూచించారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. చిరకాల మిత్రులు పెద్దలు కాసు ప్రసాద్ రెడ్డి గారికి పోలీసు సర్వీసులో అత్యున్నత పద్ధతుల్లో ఆ ఉద్యోగాన్ని ఎలా నడపాలో ఇతరులకి మార్గదర్శకమయ్యే పద్ధతిలో దాన్ని నడుపుతున్న నా మిత్రులు భగవత్ గారు, సీఈఓ సుధీర్ గారు నేను కూడా ప్రత్యేకంగా చెప్పలే నేను ఈ లేసర్ గురించి అటు గురించి అని డాక్టర్లు చెప్పిన బాగుంటుంది కానీ నేను నా కంటి హాస్పిటల్ మ్యాక్సివేషన్ అని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. అది కాకుండా కాసు ప్రసాద్ రెడ్డి గారితో మా కుటుంబం అంటే వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు అల్లు రామయ్య గారు బెస్ట్ స్నేహితులు. ఆయన వారి ఫాదర్ చివరి దశలో కూడా మా నాన్నగారు వారితో పాటు ఉన్నారు. ఆ సాన్నిహిత్యం ఆ తర్వాత యూకే నుంచి ఈయన వచ్చేసిన తర్వాత మేము కంటిన్యూ చేశాం. ప్రస్తుతం వారి అబ్బాయి మన స్నేహితు బన్నీ మంచి స్నేహితుడు. మూడో తరం కూడా మేము ఇది కంటిన్యూ చేస్తున్నాం. అటువంటి ఎమోషనల్ కనెక్షన్ ఉన్న ఆయనది మ్యాక్సివేషన్ అయినప్పుడు మాకు ఇందులో సగం వాటా ఉన్నట్టే. భగత్ గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన తక్కువ సార్లు కలిశాను కానీ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. పోలీసులో కొంతమందికి మాత్రమే ఆ కరిష్మా ఉంటుంది అనుకున్నారు. కరిష్మా ఉండడానికి ఆయన చేసే పనులు కూడా అటువంటి ప్రత్యేకంగా ఆయన నేను కలిపి పద్మశ్రీ సునీత అనే ఆవిడ ప్రారంభించిన ఒక ఎన్జిఓలో ఇద్దరం కలిసి అందులో పనిచేయడం ఆయనతో పాటు ఉండే అవకాశం నాకు ఉండేది. అప్పుడు చూశాను ఆయన క్లోజ్గా. ఆయనకి ప్రత్యేకంగా యాంటీ ట్రాఫికింగ్ మీద ఎంత కసి ఎంత గ్రిప్ ఉంది, కొత్త వాళ్ళు ఎవరు ఇట్లా ట్రాఫికింగ్లోకి లాగబడకూడదు అని ఆయన చేసే ప్రయత్నాలు దగ్గర నుంచి చూస్తే ఆయన ఎంత ఉన్నతమైన స్వభావం గల మనుషులు మనకు అర్థం. ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ అబౌట్ యువర్ ఫైట్ ఇన్ ద పర్టికులర్ ఏరియా సార్. అటువంటి అందరి మధ్య ఉండి నేను ఇది ఓపెన్ చేయడానికి ఇక్కడ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాక్స్ విజన్ విచ్ ఇస్ ద 19th బ్రాంచ్ ఇనాగ్రేషన్, సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చేసిన మన అందరికీ చాలా అందరికీ ఆయన మీద చాలా స్నేహం ఉంది. ఒక మన తెలుగు సినిమా క్షేత్రంలో డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ చాలా పెద్ద గొప్ప పేరు అల్లు అరవింద్ గారు. తర్వాత ఈ మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్కి సర్వే సర్వ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు, సిఓఓ సుధీర్ గారు, వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు గారు, తర్వాత
మన జిఎస్కేవీలు చైర్మన్ మ్యాక్స్ విజన్ గ్రూప్ ఆనంద్ గారు లావణ్య మేడం అండ్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ మ్యాక్స్ విజన్ హాస్పిటల్ ఆన్ ద యూ ఆఫ్ దిస్ 19th సెంటర్ ఇనాగ్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బెస్ట్ విషెస్ టు మ్యాక్స్ విజన్ గ్రూప్ ఈ హైదరాబాద్లో 11 సెంటర్ అన్నమాట మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి 19 సెంటర్స్ ఇప్పుడు ఉన్నాయి ఐ నెవర్ ఇమాజిన్ ఐ వాజ్ ఓన్లీ నోయింగ్ సో మచ్ ఉన్న హాస్పిటల్ అప్పర్ స్టాప్ బిల్డింగ్లో ఉన్న హాస్పిటల్ అండ్ ఎందుకంటే ఆ రెండు బిల్డింగ్లో కూడా మై ఫాదర్ అండర్వెంట్ క్యాటరాక్ట్ ఫర్ బోత్ ద ఐస్ ఇన్ సోమాజీ కూడా విత్ డాక్టర్ వ్యాసప్రసాద్ రెడ్డి అండ్ మై మదర్ అండర్వెంట్ క్యాటరాక్ట్ ఇన్ ద షాపర్ స్టాప్ బ్రాంచ్ అగైన్ విత్ డాక్టర్ వ్యాసప్రసాద్ 2004 తర్వాత అప్పుడు మన అప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ వైఎస్ఆర్ గారు అసెంబ్లీ ఒకరోజు వచ్చి ఇక్కడ ప్రసాద్ మన మ్యాక్స్ విజన్ హాస్పిటల్లో ఐ సర్జరీ చేయడం జరిగినాయి తర్వాత ఐ థింక్ అప్పటి నుంచి నాన్ స్టాప్ అప్పటిదాకా అది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అని అందరికీ హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది మాత్రం ఆ హాస్పిటల్తో పాటు ఇంకా ఒక మ్యాక్స్ విజన్ హాస్పిటల్ ఉంది అక్కడ లేటెస్ట్ టెక్నాలజీ ఇస్ అవైలబుల్ అని అన్నమాట వైఎస్ఆర్ గారు ఆపరేషన్ సర్జరీ అయినప్పుడు ప్రజలకి తెలిసింది తర్వాత మన ప్రెసిడెంట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా 3 times హీ హ్యాస్ విజిటెడ్ దిస్ మ్యాక్స్ విజన్ సెంటర్ డాక్టర్ వ్యాసప్రసాద్ రెడ్డి గారు గురించి చెప్పాలైతే ఆయన స్వయంగా దాదాపు 20 years యుకేలో ప్రాక్టీస్ చేసి అగైన్ జన్మభూమికి సేవ చేయాల ఆ ఉద్దేశంతో ఇక్కడ హైదరాబాద్లో వచ్చి 96 నుంచి ఈ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది అండ్ ద వే మన డాక్టర్ గారు టాక్స్ టు ద పేషెంట్ ఈ సగం డిసీజ్ అర్థంపోతుంది అని దాట్ ఈస్ రియలీ అమేజింగ్ ఐ థింక్ ఆల్ దీస్ క్వాలిటీస్ మేబీ బికాస్ ఆఫ్ యువర్ స్టే ఇన్ ద యూకే యు అడాప్టెడ్ అనదర్ గుడ్ థింగ్ ఐ కమ్ టు నో ఈజ్ అబౌట్ హీజ్ అ పైలట్ ఆల్సో హీఈస్ హ్యావింగ్ లైసెన్స్ ఫార్ ద ఫ్లయింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్ సో దాట్ ఈస్ ఆల్సో ఐ డోంట్ థింక్ ఎనీ డాక్టర్ ఇన్ హైదరాబాద్ హీజ్ హ్యావింగ్ లైసెన్స్ హూ క్యాన్ టేక్ ఇన్ ద ఫ్లైట్ ఈ సెంటర్లో గ్లాకోమా కావచ్చు రెటినోపాతి తర్వాత ఫెకో ఐఓఎల్ అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ బ్రాంచ్ అండ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా ఎల్బీ నగర్ జోన్ దెన్ ఆల్ ద పీపుల్ కమింగ్ ఫ్రమ్ సుఖపేట నల్గొండ సైడ్ మెహబూబ్ నగర్ సైడ్ దిస్ సెంటర్ విల్ బీ యువర్ గ్రేట్ హెల్ప్ అండ్ సిన్స్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై కమిషనరేట్ ఐఎమ్ పర్సనలీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఓపెనింగ్ దిస్ బ్రాంచ్ హియర్ అండ్ మై బెస్ట్ విషెస్ అల్లు అరవింద్ గారి గురించి చెప్పాలైతే బిఫోర్ మీటింగ్ అల్లు అరవింద్ గారు ఎట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ అవర్ పద్మశ్రీ అవార్డు డాక్టర్ సునీతా కృష్ణ ప్రజ్వల ఆర్గనైజేషన్ మన ఇద్దరు కలిసి ఒక మరాఠీ మూవీ ఇక్కడ పరమేశ్వరి మహేశ్వరి ఆ థియేటర్లో అక్కడ చూడడం జరిగింది ఆ మరాఠీ మూవీ ఆయనకు గుర్తుందా లేదా నాకు తెలియదు కతార్ కాజాన్ భోస్లే అని ఆ మ్యూజికల్ మూవీ ఆ మూవీకి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి సో చాలా పాపులర్ మూవీ ఆ మూవీ మన ఇద్దరు కలిసి మళ్ళా మధ్యలో కొన్ని మరాఠీ టు తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నేను చూసి అప్పుడు ఆయనకు చెప్పారు సో ఐ కమ్ టు నో దట్ హీఈ్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ బట్ హీఈ్ హ్యావింగ్ ఎ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఆర్ట్ వాట్ ఈస్ అవైలబుల్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లర్నింగ్ గెటింగ్ ఇట్ అండ్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ అవర్ కల్చర్ ఇన్ అవర్ లాంగ్వేజ్ టు మేక్ ఇట్ అవైలబుల్ ఫర్ ద పబ్లిక్ రియలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఆల్ యువర్ ఎంథూజియాజం ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ అండ్ మై విషెస్ బెస్ట్ విషెస్ టు యూ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ప్రొజెక్ట్స్ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు వ్యాసప్రసాద్ రెడ్డి గారు
for inviting me for this hospital inauguration. And any problem, we are always available for your service. ప్రెస్ వారందరికీ నా ధన్యవాదాలు. మేము ఈ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ కొత్తపేటలో 19th బ్రాంచ్ స్టార్ట్ చేసాం. చాలా ఆనందంగా ఉంది. మా ఎయిమ్, నేను మొదటి నుంచి కూడా 1996లో 20 సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉండి వచ్చి ఒక కొత్త టెక్నాలజీ మన దేశానికి తీసుకొచ్చి ఆ టెక్నాలజీ చాలా ప్రామిస్గా చాలా ప్రామినెంట్గా అవ్వటము, చాలా పెద్ద పేరు తెచ్చుకోవటం, అదేవిధంగా ఎన్నో కొత్త టెక్నాలజీస్ కంటి విద్యలో మేము తీసుకురావటం జరిగింది. ఇదంతా జరగటానికి కారణము దేవుడి దయ అయితే, ప్రజల ఆశీస్సులు కూడా, మీ అందరి ఆశీస్సులు. ఇకపోతే ముందు ముందుగా ఈ 19వ సెంచరీతోనే కాకుండా ఈ 1 or 2 ఇయర్స్లోనే ఒక 50 సెంటర్స్ దాకా ఎక్స్పాండ్ అవ్వాలనే ఒక ఆలోచన వచ్చి మా చైర్మన్ గారు డాక్టర్ జిఎస్కే వేలు గారు ఆయన ఆధ్వర్యంలో జరగబోతుంది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్సే కాకుండా, మన తెలుగు రాష్ట్రాలే కాకుండా, అటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా మా సెంటర్స్ని ఎక్స్పాండ్ చేయటం జరుగుతుంది. వీటన్నిటికి మేము ప్రిపేర్ అవుతున్నాము. ఈ సెంటర్స్ పెట్టడంలో మా ముఖ్యమైన ఆలోచన ఏంటంటే, టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా ఎక్స్పెన్సివ్, ఖరీదు ఉంటుంది. కానీ ఆర్థికంగా పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవరు కూడా మా గడప తొక్కి ఆర్థికంగా పెట్టుకోలేను అనే పరిస్థితి లేకుండా అందరికీ అందుబాటులోకి మోడర్న్ టెక్నాలజీని, ఏదైతే అమెరికాలో అవసరమవుతుందో అది అందరికీ అందుబాటులోకి వచ్చేటట్లు చేస్తున్నాము. ఆర్థికంగా పెట్టుకోగలిగిన వాళ్ళకి, పెట్టుకోలేని వాళ్ళకి కూడా. అది ఎట్లా చేస్తున్నాము అనేది దానికి కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారం చేసి చూపెట్టాను నేను. కాబట్టి మ్యాక్సివిజన్ ఫండమెంటల్ ఐడియాలజీ అందరికీ అందుబాటులో ఉండాలా, మా గడప మీరు దొక్కే కన్నా కూడా మీ దగ్గరికి మా సెంటర్స్ని తీసుకురావాలా అనే ఒక ఆశయంతో మేము ఈ సెంటర్స్ని ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాం.